శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం. కర్కాటక రాశి వారికి జూన్ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి మనం గమనించినట్లయితే తృతీయంలో ఉన్నటువంటి కేతువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ధైర్య సాహసాలతో మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది రాశి వారికి. అష్టమంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అష్టమ శని దోషం అనేది ఎక్కువగా ఉందన్నమాట. దాని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఆల్రెడీ గురువు వచ్చినప్పటికీ చాలా మంచి స్థానంలోకి మారాడన్నమాట. రాశివారికి లాభస్థానాల్లోకి వచ్చినప్పటికీ గురుగ్రహ సంచారం జరిగింది 1వ తారీఖున. అప్పటి నుంచి రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం రికవరీ అనేది ఉంటుంది. గత సంవత్సరంలో పోగొట్టుకున్నటువంటివన్నీ మే నుంచి రాశి వారికి రాబోతున్నటువంటి సంవత్సరం మొత్తం కూడా అనుకూలమైనటువంటి ఫలితాల కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. బెటర్ రిజల్ట్స్ అనేది కన్నా ఉంటుంది. ఈ యొక్క నెలలో మనం గమనించినట్లయితే రవిగ్రహ సంచారం అనేది లాభస్థానంలో జరుగుతున్నది. లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడు, వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. లాభస్థానంలో గురువు, రవి, బుధుడు, శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ ఉందన్నమాట. మొదటి 15 రోజులు ఈ కాంబినేషన్ లాగే ఉంటుంది. 15వ తారీఖున వచ్చినప్పటికీ రవి లాభస్థానం నుంచి వ్యయస్థానానికి మారబోతున్నాడు అన్నమాట. అదేవిధంగా బుధుడు, శుక్రుడు కూడా వచ్చినప్పటికీ వ్యయస్థానంలోకి మారబోతున్నారు. ఎప్పుడైతే రవి వచ్చినప్పటికీ వ్యయస్థానంలోకి సంచారం చేస్తాడో అప్పటి నుంచి వచ్చినప్పటికీ కొంచెం ఆరోగ్యపరంగా, ధనపరంగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది రాశి వారికి. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు అధికంగా ఖర్చు పెట్టే విషయంలో కొంచెం కంట్రోలింగ్గా ఉండాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ 15వ తారీఖు తర్వాత మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంతగా అనుకూలించే పరిస్థితిగా గోచరించట్లేదు. కాకపోతే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు వచ్చినప్పటికీ ధన సంబంధితమైన విషయాల్లో ఇన్ఫ్లో అనేది బాగానే ఉంటుంది రాశి వారికి. వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ మీరు పెట్టినటువంటి డబ్బు 10 రెట్లు పెరిగింది అని చెప్పి మీకు తెలియటం అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఒక భూమి లేకుండా ఉంటే ఎక్కడ కొన్నటువంటి స్టాక్స్ కానీ, ఒకని వదిలేసినటువంటి స్టాక్స్ కానీ, మర్చిపోయినటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగాయని, ఆ యొక్క భూమి రేటు పెరిగిందని తెలుసుకొని అది మానసిక సంతృప్తికి గల కారకంగా తయారవుతుంది. స్నేహితులు, బంధువులు మరియు అదేవిధంగా చాలా దూరంగా జరిగినటువంటి వారితో కూడా సత్సంబంధాలు అనేది మళ్ళీ మెరుగుపరుచుకోగలుగుతారు. ఈ యొక్క నెలలో 15వ తారీఖు తర్వాత వాళ్ళని కలవటం, వాళ్ళతో గడపటం, వాళ్ళతో గడిచిపోయినటువంటి ఏవైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాటిని మర్చిపోయి మీదట ముందు అందరం బాగుండాలి అని చెప్పి మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు అందరూ స్వాగతిస్తారు. ఆ విషయాలు మీ మానసికంగా కూడా మీరు చాలా ఆనందపడతారు. ఎందుకంటే మరి ఫ్రెండ్స్ మరియు అదేవిధంగా బంధువులు, అంటే స్నేహితులు, బంధువులు వీరి యొక్క తోడ్పాటు అనేది చాలా ముఖ్యం జీవితంలో మన పైకి ఎదగటానికి. ఎందుకంటే మన చుట్టూ ఎప్పుడన్నా ఏదైనా ఇష్యూ ఉన్నా సరే 10 మంది మనకి రావాలి అంటే పిలవగానే మనకు చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ లేకుంటే బంధువులు కానీ స్నేహితులు కానీ వీరే ముఖ్యం అని చెప్పి తెలుసుకోవటం, మరి అదేవిధంగా వారిని ఇంకా దగ్గరకు చేర్చుకోవాలని చెప్పి ఆలోచిస్తారన్నమాట. అవన్నీ సానుకూల పడతాయి 15వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి. గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు స్నేహితులు, బంధువుల ద్వారా కొంచెం ఎక్కువగా వీరికి సపోర్ట్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ మూమెంట్తో పాటు ఆర్థికంగా మరియు అదేవిధంగా బంధువర్గంతోనూ కొంచెం సత్సంబంధాలు అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 15వ తారీఖు తర్వాత లాభించడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా బాత్రూమ్ సంబంధితమైన విషయాలు, అంటే బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్ అనేవి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే సత్సంబంధాలు అనేది కొంచెం మెరుగుపడే అవకాశంగా గోచరిస్తూ ఉన్నది. మీరు ప్రేమించినటువంటి విషయాన్ని ఇంట్లో చెప్పాలని చెప్పి మీరు ఆలోచనతో ఇంట్లో చెప్పాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విషయాల్లో కూడా ఇంట్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే మీ ఇంత నేను ఈ చిన్న విషయానికి ఇంత భయపడ్డానా అని చెప్పి ఒక ఆలోచన మీకు ఏర్పడుతుంది. ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వాతావరణం, బంధువులు స్నేహితులు విషయాల్లో, మరి అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి 15 రోజుల్లో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాజస్థానంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజగ్రహ సంచారం జరుగుతుంది అన్నమాట. కుజుడు ఎప్పుడైతే రాజస్థానంలోకి సంచారం చేస్తాడో ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన అడ్డంకి ఏర్పడుతూ ఉంటుంది. అది రాజకీయపరంగాను అదేవిధంగా మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లోనూ
కొన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. అవి ఎలా ఎదగి ఎలా ఎదిరించి మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ యొక్క ఎదిరించడానికి ఆ విషయాల్లో ఎలాగ సొల్యూషన్ తీసుకురావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి ఒక ముడికి రావడం జరుగుతుంది అన్నమాట. గృహభవన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పవచ్చు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక మాట మీద ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావడం మీ మానసిక సంతృప్తికి గల కారకంగా తయారవుతుంది. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం పొందడం అనేది జరుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు మెయింటైన్ చేయగలుగుతారు. ఎవరు వచ్చినా సరే ఆఫీసులో మీ పేరు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అది మీ మానసికంగా కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే 10 మందిలో మీరు గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఆ గుర్తింపు చాలు, నాకు 10 మందిలో నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు అనుకుంటారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా ఒక అడుగు ముందు ఉండగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమించగలుగుతారు ఈ రాశివారు. ఈ అష్టమల అష్టమల్లో ఉన్నటువంటి శని యొక్క సంచారం ఏదో జరుగుతుందో అది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న చిక్కులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఆ చిక్కుల నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి రాశివారు. దూరప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంటాయి. విదేశీ అయిన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. గత సంవత్సరంలో వీసా స్టాంపింగ్ 2-3 సార్లు చేసుకున్న తర్వాత కూడా పోలేనటువంటి పరిస్థితి, స్టాంపింగ్ కోసం ప్రయత్నం చేసి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. ఆ యొక్క పరిస్థితుల నుంచి ముందుకు వెళ్ళగలుగుతారు. చిరకాల వాంచేటటువంటి విదేశీ విద్య మరి అదేవిధంగా విదేశీ ఉద్యోగం గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం రావటం మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి. ఈ యొక్క నెలలో మొదటి 15 రోజులు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిని గమనించినట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని మనం చూసినట్లయితే, ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వేయి స్థానంలో రవిగ్రహ సంచారం జరగబోతున్నది 15వ తారీఖు తర్వాత. జూన్ 15వ తారీఖు నుంచి సూర్యారాధన అనేది చేయాలి, సూర్యగ్రహ ఆరాధన చేయాలి. వేయి స్థానంలోకి రాబోతున్నటువంటి బుధుడు శుక్రుడు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. 12, 13, 14 తారీఖు వరకు ఈ 2 గ్రహాలు కలిసి వేయి స్థానంలో ఉండబోతున్నాయి అన్నమాట. వేయి స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు బుధుడు కూడా ఎక్కువగా ధనయోగ కారకులు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. కుజుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు రాశి వారికి. రాజస్థానంలో ఉండేటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వడు. మరో రాశి వారికి 15వ తారీఖు తర్వాత రవి కూడా వచ్చినప్పటికి వేయి స్థానంలో ఉన్నప్పుడు కూడా తక్కువైనటువంటి ఫలితాలు వేస్తాడు. సో మొదటి 15 రోజులు ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా గోచరిస్తున్నాయి రాశి వారికి. కానీ గురుగ్రహ అనుకూలత వీరిని బాగా కాపాడే విధంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క వాటన్నిటిని మినిమైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. చేసుకోవాల్సినటువంటి పరిహారాలలో 15వ తర్వాత అంటే జూన్ 15వ తారీఖు తర్వాత వీరు సూర్యారాధన అనేది చేయాలి, సూర్యగ్రహ మంత్ర జపాన్ని పఠించాలి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. కుజగ్రహ ఆరాధన కూడా వీరు జూన్ 1వ తారీఖు నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే రవి రాజస్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి కుజాష్టకాన్ని పఠించడం, కుజగ్రహ ఆరాధన చేయటం మరి అదేవిధంగా కుజగ్రహ కవచాన్ని పఠించాలి. ఇవన్నీ చేయలేనటువంటి వారు సూర్యనారాయణ స్వామిని పూజించండి, మరియు హనుమంతుడిని పూజించినా సరిపోతుంది అన్నమాట. స్వస్తి.